బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రజా ప్రజాసంగ్రామ యాత్ర ప్రజా సంగ్రామ రెండో విడత సందర్భంగా చేసిన వ్యాఖ్యలో ప్రధానమైనది ఏమిటంటే కేసీఆర్ను కేసీఆర్ పాలనను తరిమి కొట్టడానికే ఈ యాత్రను తాను నిర్వహిస్తున్నట్టు చెప్పాడు సరే కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరించడానికి సంబంధించి బీజేపీ దగ్గర ఉన్న మెకానిజం ఏమిటి బీజేపీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి బీజేపీ ఈ ప్రజా సంగ్రామ యాత్రతోనే ప్రజల్లో ఒక విక్ల విప్లవం వచ్చి తిరుగుబాటు వచ్చి కేసీఆర్ను నెక్స్ట్ ఎలక్షన్స్లో గద్దె దింపుతారా అన్నది అది బీజేపీకే తెలిసి ఉండాలి బీజేపీ నాయకులకే తెలిసి ఉండాలి అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ లోక్సభ సభ్యుడు కూడా ఆయన ప్రజా యాత్ర మొదటి విడత సరే చార్మినార్ దగ్గర పాత బస్సులో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభించాడు రెండవది ఈ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి రెండో విడత ప్రారంభించాడు అయితే రెండో విడత ప్రారంభం సందర్భంగా కూడా చేసే ప్రసంగంలో ఏమిటంటే రెండు మూడు విషయాలు ఒకటి సరే రాజకీయంగా కేసీఆర్ను తరిపి కొడతాం కేసీఆర్ పరిపాలన తరిమి కొడతాం అనే పాయింట్ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఈ అక్కడ కూడా అంటే ఈ ప్రసంగంలో కూడా టీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి అనుమానిస్తున్నట్టు లేదా ఆరోపిస్తున్నట్టుగానే మత విద్వేషాలు రగిలించడానికి అంటే మతపరమైన విభజన చేయడానికి బీజేపీ పూనుకుంటున్నట్టు అంటే బీజేపీ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు అందులో తలమునుకలే ఉన్నట్టుగా కూడా బండి సంజయ్ వ్యాఖ్యలని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏమంటాడు వీరు రంజాన్ పండుగకు జీవులు ఇస్తారు ఇఫ్తార్ విందులు ఇస్తారు కానీ మరి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప హనుమాన్ను లేకుంటే శివుడు ఇటువంటి ఏమిటి వాటి వాటికి వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్లో భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంగా మీరు ఎందుకు ప్రత్యేకమైన జీవోలు ఇవ్వరు కాబట్టి మా ప్రభుత్వం రాగానే అంటే బీజేపీ ఎట్లాగో అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది బీజేపీ నాయకుల ఒక గట్టి నమ్మకం ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళది కనుక బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ళు చేసే పని ఏమిటంటే ఈ హిందూ మతస్థులకు సంబంధించిన అంటే హిందూ మతానికి సంబంధించిన ఏవైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఈ ఉత్సవాలు ఉన్నాయో ఈ భక్తి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా హనుమాన్ సంబంధించి లేకుంటే శివునికి సంబంధించిన మాల వేసుకు మాల ధారణ చేయడం ఇటువంటి కార్యక్రమం లేకపోతే స్వామి అయ్యప్ప పడి పూజలు ఏదో అంటాం కదా సో ఇటువంటి సందర్భ ఇటువంటి కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం ముస్లిం మతస్థులకు లేదా క్రిస్టియన్స్కు ఇచ్చే లాగా ఏవైతే కార్యక్రమాలు జరిపే కార్యక్రమాలు ఏమి ఉంటాయో అటువంటి కార్యక్రమాలని జరపాలి ప్రోత్సహించాలి దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలి ఆ మేరకు జీవోలు ఇవ్వాలని కూడా బండి సంజయ్ అంటున్నాడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ఫస్ట్ ఫేజ్ వన్లో కానీ ఫేజ్ టూలో కానీ మాట్లాడిన వాటిలో మరి ఉచిత పేద పేద ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం మా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తూ వస్తున్నాడు సంతోషం దాని ఎవరు కాదన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్ర ఉచిత వైద్యం ఉచిత విద్య ఇటువంటివి పథకాలను ప్ర ప్రకటిస్తే లేకుంటే ఇటువంటివి ఇస్తామని హామీ ఇస్తే ప్రజలకేమీ నష్టం లేదు అంటే ప్రజల్లో కానీ ఈ రకమైనవి అంటే మీకు మీరు మైనార్టీలకు సంబంధించి ఫలానా ఫలానా కార్యక్రమాలకు మీరు జీవోలు ఇస్తున్నారు మీరు వేరే మతాలకు సంబంధించిన అంటే హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు లేకుంటే భక్తులు జరుపుకునే ఉత్సవాలకు మీరెందుకు ప్రోత్సాహ ప్రోత్సాహ ప్రోత్సహించట్లేదు అనేది బండి సంజయ్ ఆర్గ్యుమెంట్ అంటే పొలిటికల్గానేమో ఉచిత వైద్య విద్య అనేది ఒక హామీ రైట్ ఓకే అది సంతోషం మనకి అభ్యంతరం లేదు సో కేసీఆర్ పరిపాలనను అంత ముందుస్తాము కేసీఆర్ కుటుంబ నియంత్ర పాలనను కూడా అంత ముందు ఇస్తామని కూడా బీజేపీ నాయకులంతా చెప్తున్నారు సో ప్రజలు బీజేపీ నాయకుల మాటలు నమ్ముతారా లేదా అన్నది ఎన్నికల సమయంలో మాత్రం మనకు వెల్లడవుతుంది ఇప్పుడు బీజేపీ నాయకులు అన్నంత మాత్రాన నిజంగా ఏదో జరగబోతుంది అని కూడా అనుకుంటే అనుకోవచ్చు దానికి మనకు మనకు సంబంధం లేదు అయితే ఇక్కడ ఏమిటంటే బండి సంజయ్ ప్రజాయాత్ర బండి సంజయ్ సంగ్రామ యాత్ర టూ ఎక్కడైతే ప్రారంభించాడో ఈ జోగులంబ అమ్మవారి ఆలయం దగ్గర నుంచి రెండు వేల రెండు ప్రాంతాల్లో రాజోలి బండ డైవర్స్ డైవర్షన్ స్కీమ్ ఆర్టీఎస్ సంబంధించిన ఇష్యూలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన మొట్టమొదటి ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాడు ఆ పాదయాత్రలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అది జర్నలిస్ట్గా ఆ మొత్తం కవరేజ్ చేశాను దాదాపు వారం రోజుల పాటు అది అక్కడి నుంచి యోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి గద్వాల దాకా ఆ పాదయాత్ర కొనసాగింది సో ఆర్డిఎస్ ఆ సమయంలో ఎట్లా ఉంది ఆ సమయంలో నిజానికి మేం గమనించింది ఏమిటి బాగా ఎడారిగా మనకు కనిపించింది అంటే ఎంతటి అంటే ఆ మహబూబ్నగర్లో ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ ప్రాంతాల్లో ఎక్సెప్ట్ రాజోలి అనే విలేజ్ ఆ ప్రాంతాల్లో నల్లరేగడి నేల వగరా మినహాయిస్తే మిగతా ప్రాంతమంతా కూడా చాలా డ్రై ల్యాండ్ డ్రైగా కనిపించింది ఒక ఎడారి లాంటి వాతావరణం కనిపించింది కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఇది అటుకులు తిని కూడా మేము ఉద్యమం నిర్వహించామంటే ఆ అటుకులు తిన్నది ఆ పర్టికులర్గా ఆర్డీఎస్ సంబంధి ఆర్టీఎస్ను కాపాడుకోవాలనే కాన్ కాన్సెప్ట్తో జరిగిన పాదయాత్ర సందర్భంగానే జరిగింది ఎందుకంటే ఆ సమయంలో ఉమ్మడి మహబూన్ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా లేదు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ బలంగా లేదు సో పార్టీ అక్కడ ఇంకా వేళ్ళు వేళ్ళూనుకోలేదు సో అటువంటి సందర్భంలో జరిపిన పాదయాత్రకు కూడా అనుయమన స్పందన వచ్చింది అయితే ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే బండి సంజయ్ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా మాట్లాడుతున్నాడు కృష్ణాజిరాల గురించి రాజుల బండ డైవర్షన్ స్కీమ్ గురించి నగర్ నుంచి అంటే పాలమూరు జిల్లా నుంచి వలసలు వెళుతున్న ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుతున్నాడు కానీ నిజా నిజాలు మాట్లాడ నిజాలు మాట్లాడాలి ఎవరు మాట్లాడినా కూడా ఉమ్మడి పాలమూరు ఉమ్మడి మహబూరా జిల్లాలో తెలంగాణ ఏర్పాటు కావడానికి ముందు ఉన్న పరిస్థితి ఏమిటి సాగునీటి వసతి ఏమిటి ఇప్పుడు ఏ ప్రాంతాలు అవి గ్రీన్ కవర్గా మారిపోయాయి అట్లాగే వలసలు ఎట్లా వలసలకు ఏ మేరకు బ్రేక్ పడింది ఎంతమంది తిరిగి వెనక్కి తమ గ్రామాలకు వస్తున్నారు వీటన్నిటికీ సంబంధించి నిజంగా కూడా బీజేపీ కూడా సిన్సియర్ సిన్సియర్టీ ఉంటే బీజేపీ నాయకత్వానికి వాళ్ళు ఒక నిజ జరపాలి ఏ గ్రామాల్లో నుంచి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళు వలసలు వెళుతూ ఉండేవారు ఆ తర్వాత వలసలు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చారు అసలు వచ్చారా రాలేదా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందంతా అబద్ధమేనా కేసీఆర్ చెప్తున్నది కానీ మంత్రి కేటీఆర్ చెప్తున్నది కానీ అబద్ధమైన అనేది బీజేపీ ఒక ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ వేసి వీటన్నింటినీ నిర్ధారించవలసింది ఒకవైపు అసలు కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా ఏమిటో బీజేపీ తేల్చదు అంటే కేంద్ర ప్రభుత్వం తేల్చదు ఇప్పటికీ నాస్తూ వస్తుంది ఆ విషయం బహిరంగంగా ఒక లేఖను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే మంత్రి కేటీఆర్ విడుదల చేశాడు శుక్రవారం ఆ లేఖలో ఆయన ఈ ఇష్యూసే రైజ్ చేశాడు మీరు కృష్ణా జలాల్లో తెలంగాణకు సంబంధించిన వాటాను తేల్చకుండా అట్లాగే పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున బ్రేకులు వేస్తూ మీరు తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి లేకపోతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గురించి పాలమూరు ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని చాలా కేటగిరీ కలిగ కూడా కేటీఆర్ ప్రశ్నించాడు అసలు ఇది ప్రజాసంగ్రామ యాత్ర కాదు వంచన యాత్ర అని కూడా ఆయన ఒక టైటిల్ని కేటీఆర్ ఖరారు చేశాడు సరే రాజకీయంగా దాన్ని కేటీఆర్ ప్రజా వంచన యాత్ర అనొచ్చు బీజేపీ దాన్ని ప్రజా సంగ్రామ యాత్ర అనొచ్చు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి అంటే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటర్ సంగతి ఏమిటి తేల్చవలసి ఉంది అట్లాగే పాలమూరుకు రావాల్సిన ప్రాజెక్టు ఎందుకు పెండింగ్లో పడుతున్నాయి పాలమూరు లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పీఆర్ పియర్ ఎల్ఐఎస్ అంట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన దానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు దానికి సంబంధించిన అడ్డంకులు అడుపుల లేస్తోంది పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వట్లేదు అన్న దానిపైన కూడా బీజేపీ నాయకులు మరి చర్చించాలి దానిపైన కూడా వాళ్ళు డిస్కస్ చేయాలి వాళ్లకు నిజంగానే పాలమూరు ప్రజలపైన ఒకవేళ ప్రేమ ఉంటే మమకారం ఉంటే తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం పైన పోరాడి వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు కేటీఆర్ బహిరంగ లేఖలో ఏవైతే అంశాలు ప్రస్తావించాడో వాటన్నిటిని కొంత రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి పాలమూరు జిల్లాలో ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు పెండింగ్లో ఉన్నాయి దానికి సంబంధించి కేంద్రం దగ్గర ఉన్న ఇష్యూస్ ఏమిటి వీటన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఇది బ బీజేపీ పైన ఉంది తప్ప టీఆర్ఎస్ పైన లేదు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినంత చేస్తుంది కానీ నదీ జలాల్లో వాటా అనేది తేలకపోతే ఖచ్చితంగా జలదోపిడీ జరుగుతుంది అన్నది బహిరంగ రహస్యం ఇది ఇది కేటీఆర్ చెప్తేనో లేకుంటే కేసీఆర్ చెప్తేనో ఇంకొకటి చెప్తేనో కాదు జలదోపిడి జరుగుతున్నది జరిగే అవకాశం ఉంది అనేది కుండబద్దలు కొట్టినట్టుగా మనకు కనిపిస్తున్న వాస్తవం అది మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఇంకోవైపు బీజేపీ నాయకులు నేను చెప్తున్నా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఆదిశక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి దగ్గర దసరా ఉత్సవాలు ఎందుకు చేయరు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దగ్గర ఉత్సవాలు జరుపుతాయి దసరా ఉత్సవాలు చేస్తారు మన దగ్గర ఎందుకు చేయరా అంటాడు ఇప్పుడు బండి సంజయ్ అయిన బీజేపీ నాయకులు ఎవరైనా కూడా మీరు టీఆర్ఎస్ను పడగొట్టి కేసీఆర్ పాలనను మీరు అంత అంటే కేసీఆర్ పాలనను తరిమికొట్టి అధికారులకు రావాలనుకుంటే ప్రజలకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అని చెప్పండి ఉచిత విద్య వైద్యం ఓకే బాగానే ఉన్నాయి ఇంకా అటువంటివి అన్నీ చెప్పండి సంక్షేమ కార్యకలాపాలు ఏవైతే కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిలో ఉన్న లోపాలను ఎత్తి చూపండి మేము వస్తే ఇంకా సమర్థంగా అమలు చేస్తామని చెప్పండి లేదా మేము ఇంకా కొత్తగా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తామని చెప్పండి అంతే తప్ప ఈ మతపరమైన ఇష్యూస్ మాట్లాడడం పైగా శుక్రవారం రోజు అంటే ఆయన పాదయాత్ర శుక్ర గురువారం గురువారం సాయంత్రం ప్రారంభించాడు శుక్రవారం చేసిన వ్యాఖ్యల్లో కూడా ఏం చెప్తున్నాడు ఈ అక్బరుద్దీన్ వ్యవస్థ ఇష్యూ మనకు తెలుసు ఆయన పైన ఏదైతే నమోదైందో విద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించి నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది సరే నాంపల్లి కోర్టు కొట్టివేసిన రోజే మీకు బండి సంజయ్ కానీ రాజాసింగ్ కానీ ఇతర కొంతమంది నాయకులు దానిపైన కామెంట్లు చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను నిరూపించలేకపోయింది కనుక అక్బరుద్దీన్ పో వేసి నిర్దోషిగా బయటపడ్డాడని కూడా ఆరోపణలు చేశారు అంటే ఆ తీర్పునే వాళ్ళు సవాళ్ళు చేసిన ధోరణిలో వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మేము అధికారంలోకి రాగానే మేము ఆ కేసును తిరగదోడతాం తిరగదోడి అంత చూసుకుంటాం అనే ధోరణిలో ఆ సెన్స్లో బండి సంజయ్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు జోగులాంబ అమ్మవారి దగ్గర ఉత్స దర్శరా ఉత్సవాలు జరపాలి ఒకటి తర్వాత మీకేమిటి హనుమాను శివ శివుడు ఇట్లాంటి ఏవైతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయో ఆ సందర్భంగా భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలి వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి లేకపోతే ఇంకేదో కొన్ని ఇష్యూస్ మాట్లాడడం అనేది దేనికి ఇందుకు వస్తుంది అంటే ఏమి సూచిస్తోంది మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే తెలంగాణలో కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో లేకుంటే మీకు మధ్యప్రదేశ్లో అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైతే అమల్లో ఉందో ఏదైతే అమలు చేస్తున్నారో ఈ మత విద్వేష వ్యవహారాలు అట్లాగే మతపరమైన విభజన ప్రజల్ని విడగొట్టడము అట్లాగే మైనారిటీల పట్ల ఉన్న ద్వేషాన్ని వాళ్ళు ఎట్లా బయట బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలు మనం చూస్తున్నాం ప్రాక్టికల్గా ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదనేది ఆ డిఫరెంట్ ఇష్యూ వస్తే తాము ఏం చేస్తామో సంక్షేమ పథకాల వంటివి చెప్పడం ఒక పద్ధతి కానీ హనుమాను ఉత్సవాలు స్వామి అయ్యప్ప పూజలు వీటి వీటి వీటన్నిటికీ కూడా మీరు రంజాను లేకుంటే అదేమిటి మన క్రిస్మస్ లాగా మైనారిటీలకు ఏదైతే మీరు కల్పిస్తున్నారో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి వాళ్లకు ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారో ఈ ఈ పర్టికులర్ ఈ కార్యక్రమాలకు ఎందుకు చేయరు ఈ మతపరమైన వాళ్ళకి ఎందుకు చేయరు అంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో కేసీఆర్ను పడగొట్టి ఢీకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరగవచ్చు ఏం జరిగే అవకాశం ఉందనే దానికి సంబంధించి ప్రాయంగానైనా సరే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి బీజేపీకి అధికారం ఇస్తే ఏం జరిగే అవకాశం ఉంది అనే దానికి మనకు చాలా స్పష్టంగా ఒక క్లారిటీ కనిపిస్తుంది మరి ఎందుకు ఒకవేళ అన్ని మతాలు అన్ని వర్గాలు సమానం అనేది బీజేపీ సిలబస్లోనే లేదు కనుకనే ముందుగా ప్రజాసంగ్రమేత్ర వన్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి స్టార్ట్ అయింది ప్రజాసంఘ యాత్ర టూ జోగులాం అమ్మవారి నుంచి స్టార్ట్ అయింది మీరు ఎందుకు చార్మినార్ దగ్గర ఉన్న మసీదు ప్రాంతం నుంచి ఎందుకు ప్రారంభించలేదు అంటే అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది బీజేపీ సిలబస్లో అది లేదు సో పర్టికులర్గా ఒక మతానికి ప్రాతినిధ్యం వహించాలన్న ఏదైతే వాళ్ళ మైండ్ సెట్ ఉందో దాని ప్రకారమే బీజేపీ తెలంగాణలో కూడా పనిచేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు దీనిపైన కేటీఆర్ భయంకరంగా బండి సంజయ్ను అట్లా బీజేపీ నాయకత్వాన్ని చీల్చి చెండాడు బహిరంగ లేఖలో చాలా విషయాలు కూడా ఆయన ప్రస్తావించాడు ఏ రకంగా మీరు అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి హక్కు లేదు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే ఏర్పాటు విషయంలోనే అసలు వాళ్లకు బీజేపీ నాయకత్వానికి అంటే నరేంద్ర మోడీకి అమిత్ షాకు ఉన్న ద్వేషం గురించి లేకుంటే వాళ్లకు ఉన్న కోపతాపాల గురించి చాలాసార్లు వాళ్ళు మాట్లాడిన విషయాలే మనకు తెలుసు ఇక ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఏమి చేసినా అది అదేదో అదేదో కుంభకోణాలతో ముడిపడి ఉందని చెప్పడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది ఒకటి ఇప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు కొత్తగా ఈ మతపరమైన వ్యవహారాలను తీసుకొస్తున్నారు ఇప్పుడు ప్రజాసంగ్రమేత ఎన్ని రోజులు జరుగుతుంది ఏంటి సెకండ్ ఫేజ్ అనేది పక్కన పెడితే వస్తుంది దీంట్లో ప్రతిరోజు ఈ ఇటువంటి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ